హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్ పతివాడా. మీరు చూస్తున్నది 9 టాలెంట్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ది 11th డే ఆఫ్ 30 డేస్ అబాకస్ ప్రోగ్రామ్. ప్రీవియస్ క్లాస్ లో స్మాల్ ఫ్రెండ్స్ లో -1 అండ్ -2 అంటే సబ్స్ట్రాక్షన్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. నౌ టుడే స్మాల్ ఫ్రెండ్స్ లో -3 అండ్ -4 తో సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్, గో టు ది క్లాస్. ప్రీవియస్ క్లాస్ లో స్మాల్ ఫ్రెండ్స్ లో -1 అండ్ -2 సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. నౌ టుడే క్లాస్ లో -3 అండ్ -4 ఎలా చేయాలో తెలుసుకుందాం. సమ్ లోకి వెళ్దాం. 6, దిస్ ఇస్ బటర్ఫ్లై నెంబర్, అండ్ -3, ఇక్కడ లోయర్ బిట్స్లో 3 సబ్స్ట్రాక్ట్ చేయడానికి లేవు. కాబట్టి గో ఫర్ ద ఫార్ములా. 3 యొక్క స్మాల్ ఫ్రెండ్ ఎవరు? 2. అంటే 2 యాడ్ చేస్తాము, తర్వాత కామన్ ఫ్రెండ్ని 5ని సబ్స్ట్రాక్ట్ చేస్తాము. చూడండి, సేమ్ 1, 2తో ఎలా చేస్తామో 3, 4 కూడా అంతే. +2 -5 +2 -5, ఇలా ఫింగరింగ్ ఫాస్ట్గా చేయటం వల్ల మనం విజువల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్లస్ ఫోర్ చేయడానికి ఇక్కడ బీట్స్ లేవు, అంటే 4 బీట్స్ లేవు. కాబట్టి ఫార్ములా ఇస్ +5 -1. ఓకే, నౌ ద ఆన్సర్ ఇస్ 7. ఒకసారి ఫార్ములాలో బాగా ప్రాక్టీస్ చేద్దాం. సో వాట్ ఇస్ ద ఫార్ములా? -3 = +2 -5. దట్ మీన్స్ 3 సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు 3 యొక్క స్మాల్ ఫ్రెండ్ని ముందు యాడ్ చేయాలి, అంటే 2. అండ్ -5. చూసారు విజువల్గా ఎలా ఉందో? ఇలా ఈ +3 కి -3 కి మధ్య ఉన్న రిలేషన్ చూద్దాం. స్మాల్ ఫ్రెండ్స్లో ఎడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా ముందు ఎడిషన్ చేస్తాం. దట్ మీన్స్ అంటే ఒక ఎడిషను అండ్ ఒక సబ్స్ట్రాక్షను. +3 ఉందనుకోండి, +5 -2 చేస్తున్నాం, అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ వస్తుంది. సబ్స్ట్రాక్షన్ -3 చేసినప్పుడు ఫ్రమ్ బాటమ్ టు టాప్ వెళ్ళాలి. -3 యొక్క స్మాల్ ఫ్రెండ్ ఎవరు? 2 కదా, 2. అండ్ కామన్ ఫ్రెండ్ ఎవరు? 5. +2 -5 +2 -5. ఎడిషన్ చేసేటప్పుడు ఫ్రమ్ టాప్ టు బాటమ్ వస్తాము, సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఫ్రమ్ బాటమ్ టు టాప్ వెళ్తాము. ఇది బాగా విజువల్గా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నౌ గోయింగ్ టు ద సమ్. నౌ క్లియర్ ద క్వశ్చన్ ఇస్ 6 -3. ఇక్కడ బీట్స్ లేవు కాబట్టి స్మాల్ ఫ్రెండ్ని 2 యాడ్ చేశాను, కామన్ ఫ్రెండ్ని 5ని సబ్స్ట్రాక్ట్ చేశాను. అండ్ +4, ఇక్కడ +4 బీట్స్ లేవు కాబట్టి +5 -1. సో ద ఆన్సర్ ఈజ్ 7. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. క్లియర్? 22 +4 ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయా? లేవు. సో ద ఫార్ములా +5 -1. అండ్ -3 అంటే ఇక్కడ 3 సబ్స్ట్రాక్ట్ చేయడానికి ఇక్కడ బీట్స్ లేవు, కాబట్టి ద ఫార్ములా ఈజ్ +2 -5. నౌ ద ఆన్సర్ ఈజ్ 23. ఓకే, నెక్స్ట్ అనదర్ సమ్. క్లియర్ ద బాకస్. 14 1 4 +2 మీన్స్ ఇక్కడ యాడ్ చేయడానికి కూడా బీట్స్ లేవు. ద ఫార్ములా ఈజ్ +5 -3. అండ్ నౌ -3, ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయడానికి 3 బీట్స్ లేవు, కాబట్టి +2 -5 ద ఫార్ములా. సో ద ఆన్సర్ ఈజ్ 1 and 3 13. ఓకే, అండ్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 56 -53 -53, ఇక్కడ 3 బీట్స్ లేవు కాబట్టి ద ఫార్ములా ఇస్ +2 -5. అండ్ +84 +80 +4 కింద యాడ్ చేయడానికి 4 బీట్స్ లేవు, కాబట్టి ఫార్ములా ఇస్ +5 -1. నౌ ద ఆన్సర్ ఈజ్ 87. -4 సబ్స్ట్రాక్షన్స్ చూద్దాం. 3 +2 మీన్స్ మనకు డౌన్లో బీట్స్ లేవు కాబట్టి ఫార్ములా +5 -3. అండ్ నెక్స్ట్ -4 అంటే ఈ డౌన్లో బీట్స్ లేవు కాబట్టి ముందు 4 యొక్క స్మాల్ ఫ్రెండ్ని యాడ్ చేయాలి, అంటే 1. కామన్ ఫ్రెండ్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ 1. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలోకి వెళ్దాం. -4 = +1 -5.
అంటే ఫోర్ సబ్స్ట్రాక్ట్ చేయవలసి వచ్చినప్పుడు ముందు స్మాల్ ఫ్రెండ్ని యాడ్ చేసి తర్వాత కామన్ ఫ్రెండ్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ ఎలాగ చేసామో మైనస్ ఫోర్ కూడా సేమ్. మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ మైనస్ ఫైవ్, ప్లస్ వన్ మైనస్ ఫైవ్. ఇప్పుడు ప్లస్ ఫోర్కి మైనస్ ఫోర్కి డిఫరెన్స్ చూద్దాం. ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫైవ్ మైనస్ వన్, అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ వస్తున్నాం. సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఫ్రమ్ బాటమ్ టు టాప్ వెళ్ళాలి, ప్లస్ వన్ మైనస్ ఫైవ్. చూడండి, విజువల్గా చేస్తున్నాను. ఎడిషన్ చేసేటప్పుడు పైనుంచి కిందకు వస్తున్నాం, సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఇలా విజువల్గా బాగా ప్రాక్టీస్ చేయించండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే సమ్ చాలా ఈజీ అయిపోతుంది పిల్లలకి. ఓకే, నా సమ్లోకి వెళ్ళిపోదాం. క్లియర్ ద బాకస్. త్రీ త్రీ ప్లస్ టూ, ప్లస్ టూ మీన్స్ ఇక టూ బీట్స్ లేవు కాబట్టి ప్లస్ ఫైవ్ మైనస్ త్రీ అండ్ మైనస్ ఫోర్ డౌన్లో బీట్స్ లేవు కాబట్టి ద ఫార్ములా ఈజ్ ప్లస్ వన్ మైనస్ ఫైవ్. ప్లస్ వన్ మైనస్ ఫైవ్ అనేది బాగా రిపీటెడ్గా రావాలి. సో ద ఆన్సర్ ఈజ్ వన్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. థర్టీన్ థర్టీన్ ప్లస్ త్రీ, ప్లస్ త్రీ మీన్స్ ఇక్కడ బీట్స్ లేవు కాబట్టి ప్లస్ ఫైవ్ మైనస్ టూ అండ్ మైనస్ ఫోర్. మైనస్ ఫోర్ ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయడానికి కూడా బీట్స్ లేవు కాబట్టి ప్లస్ వన్ మైనస్ ఫైవ్. నౌ ద ఆన్సర్ ఈజ్ ట్వెల్వ్. నెక్స్ట్ సమ్ చూద్దాం. క్లియర్ ద బాకస్. థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్టీన్, ప్లస్ ఫోర్టీన్ ఇక్కడ వన్ ఛాన్స్ ఉంది సో వన్, ప్లస్ ఫోర్ ఇక్కడ ఫోర్ యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు సో ద ఫార్ములా ఇస్ ప్లస్ ఫైవ్ మైనస్ వన్ అండ్ మైనస్ ట్వంటీ ఫోర్. మైనస్ ట్వంటీ ఫోర్ మీన్స్ మైనస్ ట్వంటీ మైనస్ ఫోర్. ఇక్కడ ఫోర్ యాడ్ చే సబ్స్ట్రాక్ట్ చేయడానికి లేవు, ఓన్లీ త్రీయే ఉన్నాయి. సో ఏం చేస్తాం, ద ఫార్ములా ఈజ్ ప్లస్ వన్ మైనస్ ఫైవ్. నౌ ద ఆన్సర్ ఈజ్ ట్వంటీ ఫోర్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. క్లియర్ ద బాకస్. సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ వన్, ప్లస్ ట్వంటీ ప్లస్ వన్ మీన్స్ ఇక్కడ బీట్స్ లేవు కాబట్టి ప్లస్ ఫైవ్ మైనస్ ఫోర్ ఫార్ములా. మైనస్ సిక్స్టీ ఫోర్ మైనస్ సిక్స్టీ మైనస్ ఫోర్ ఇక్కడ బీట్స్ లేవు కాబట్టి ద ఫార్ములా ఈజ్ ప్లస్ వన్ మైనస్ ఫైవ్. నౌ ద ఆన్సర్ ఈజ్ థర్టీ వన్. ఇలా స్మాల్ ఫ్రెండ్స్లో మైనస్ వన్ నుంచి మైనస్ ఫోర్ వరకు విజువల్గా కూడా మెయిన్ ఇప్పుడు మనం అబాకస్ మీద ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అబాకస్ మీద థరోగా ప్రాక్టీస్ చేయించండి. వీటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వీటిని డౌన్లోడ్ చేసుకొని స్టూడెంట్స్కి బాగా ప్రాక్టీస్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. ఇలాగే నన్ను ప్రోత్సహించండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసే అవకాశాన్ని నాకు కల్పించండి. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, స్టే ట్యూన్ 9 టాలెంట్స్. బాయ్ బాయ్.